హే గైస్ వెల్కమ్ టు షారుక్ టెక్ యూట్యూబ్ ఛానల్. వీడియోలో వచ్చేసి నేను మీకు మీ యొక్క ఇంటర్నెట్ని స్పీడ్ ఏ విధంగా చేయాలి అనేది అయితే చెప్తాను. అంటే మీ యొక్క సిగ్నల్ ప్రాబ్లం ఉందా, లేదంటే మీరు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నా మీ ఇంటర్నెట్ చాలా స్లోగా అయితే ఉంటుందా, సో మీరు 4G నుంచి 5G ఈజీగా అంటే సిగ్నల్ రూపంలో మీరు మార్చుకోవచ్చు, అంటే మీ సిగ్నల్ చాలా వరకు స్పీడ్ అయితే అయిద్దనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను. మీకోసం ఒక అద్భుతమైన ఏపీఎన్ సెట్టింగ్ అయితే తెచ్చాను. ఈ యొక్క ఎక్స్ప్రెస్ ఏపీఎన్ని మీరు యూజ్ చేస్తే మీ యొక్క ఇంటర్నెట్ చాలా వరకు స్పీడ్ అయితే అయిద్దనమాట. సో వీడియోని ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సిమ్ కార్డ్స్ మొబైల్ డేటా అయితే ఉండేది కదా, సో ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. వేరే మొబైల్స్లో వేరే ఆప్షన్స్ అయితే ఉంటే మీరు మీ యొక్క మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. మొబైల్ నెట్వర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ సిమ్ ఓపెన్ చేస్తున్నారో ఆ సిమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సిమ్ 1 యూజ్ చేస్తున్నా. సిమ్ 1 యూజ్ చేస్తున్నా కాబట్టి సిమ్ 1 మీరు ట్యాప్ చేసే తర్వాత ఇక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్ అనే ఆప్షన్ అయితే కనిపించింది. యాక్సెస్ పాయింట్ నేమ్స్, సో దాని మీద ట్యాప్ అయితే చేయండి. యాక్సెస్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అసలు సెట్టింగ్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే నేమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ నేను ఏ విధంగా ఎంటర్ చేస్తున్నానో సేమ్ మీరు ఈ విధంగానే ఎంటర్ చేయండి. స్పీడ్ బాట్ స్పేస్ ఇచ్చి ఎక్స్ప్రెస్ ఫైవ్ జీ ఈ విధంగా అయితే మీరు సెట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇక్కడ మనకి ఎస్ వచ్చేసి క్యాపిటల్ లెటర్, బి వచ్చేసి క్యాపిటల్ లెటర్, ఇ వచ్చేసి క్యాపిటల్ లెటర్, ఇంకా జీ వచ్చేసి క్యాపిటల్ లెటర్. సో ఈ విధంగా నేను సేమ్ ఈ విధంగా నేమ్ ఎంటర్ చేశాను. మీరు కూడా ఈ విధంగా నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద ట్యాప్ చేయండి. దీని తర్వాత ఏపీఎన్ దగ్గరికి వచ్చేయండి. ఏపీఎన్ దగ్గర ఆల్ఫా 5G నెట్ ఈ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఏపీఎన్ దగ్గర ఆల్ఫా 5G నెట్ సేమ్ నేను ఏ విధంగా ఎంటర్ చేశానో అలానే ఎంటర్ చేయాలి. ఓకే మీరు ట్యాప్ చేయండి. నేము ఏపీఎన్ అయితే ఇక్కడ మనం సెట్ అయితే చేసేసాం. దాని తర్వాత ఇక్కడ మీరు ప్రాక్సీ పోర్ట్ వదిలేసి యూజర్ నేమ్ దగ్గరికి అయితే వచ్చేయండి. యూజర్ నేమ్ దగ్గర జియో అంటే మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి జస్ట్. దాని తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ నాట్ సెట్ అయితే ఉంచేయండి. ఇంకా సర్వర్ దగ్గర వచ్చేసి మీరు www.jiobiggoogle.com సో ఈ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సేమ్ నేను ఏ విధంగా ఎంటర్ చేశానో అలానే ఎంటర్ చేయాలి, లేదంటే మీకు ఏపీఎన్ సెట్టింగ్ వర్క్ అయితే అవ్వదన్నమాట. ఓకే నేను ఈ విధంగా ఎంటర్ అయితే చేశాను. దాని తర్వాత ఓకే మీరు ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంఎంఎస్సీ నాట్ సెట్, ఇంకా ఎంఎంఎస్ ప్రాక్సీ నాట్ సెట్, ఎంఎంఎస్ పోర్ట్ నాట్ సెట్, వీటిలో మీరు ఏం చేంజెస్ అయితే చేయకండి. మీరు ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత అథెంటికేషన్ టైప్ అని ఇంకో ఆప్షన్ అయితే ఉండేది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, పిఏపి ఆర్ సిహెచ్ఏపి. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏపీఎన్ టైప్ నాట్ సెట్, ఇంకా మీరు ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ వచ్చేసి మీరు లాస్ట్ది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నా దాంట్లో ఆల్రెడీ సెలెక్ట్ అయితే ఉంది. ఇంకా కింద వచ్చేసి ఏపీఎన్ రోమినింగ్ ప్రోటోకాల్, దీన్ని కూడా మీరు లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత బిఆర్ఆర్ అనే ఆప్షన్ అయితే కనిపించింది, ఇక్కడ దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలంటే నేను ఇక్కడ ఏమేమి సెలెక్ట్ చేస్తున్నాను జస్ట్ అయ్యే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎల్టీఈ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, తర్వాత హెచ్ఎస్పిఏపి సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇవన్నీ వదిలేసేయండి. వదిలిన తర్వాత ఎడ్జ్ అని ఉంది కదా, ఈడీజీఈ సో దాన్ని ఒకటిని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈవిడిఓబి, ఈవిడిఓఏ, ఈవిడిఓ0, ఇంకా 1XRTT, IS9B95B, ఇంకా IS95A. సో ఇవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనేమేమి సెలెక్ట్ చేశానో అయ్యే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ జస్ట్ నేనేమేమి సెలెక్ట్ చేశానో అయ్యే సెలెక్ట్ అయితే చేసుకోండి. లాస్ట్ వన్ అయితే వదిలేయండి. వదిలిన తర్వాత మీరు జాగ్రత్తగా చూడండి నేనేమేమి సెలెక్ట్ చేశానో అయ్యే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఓకే మీద ట్యాప్ అయితే చేయండి. సో ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సేవ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ కనిపించింది, దాని మీద అయితే ట్యాప్ చేసి సేవ్ అయితే అయిపోయింది. సేవ్ అయితే అయిపోయింది. ఇక్కడ నా మొబైల్ డేటా అయితే ఒకసారి నేను ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఇక్కడ మనకి ఇంకో న్యూ ఏపీఎన్ అయితే కనిపించింది, దాని మీద అయితే ట్యాప్ చేయండి.
సో దాన్ని మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫోన్ను ఒకసారి రీస్టార్ట్ అయితే చేసుకోండి. మీరు రీస్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి ఏపీఎన్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏపీఎన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి, లేదంటే మళ్ళీ డీఫాల్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సో ఈ సెట్టింగ్ని అప్లై చేసిన తర్వాత ఒకసారి మీరు స్పీడ్ టెస్ట్ అయితే చూసుకోండి. సో మీకు చాలా వరకు అయితే స్పీడ్ అయితే పెరిగింది అండ్ సిగ్నల్ కూడా బూస్ట్ అయితే అయ్యిద్ది అన్నమాట. సో ఈ వీడియోలో ఇంతే, వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.